नमस्ते जेएलटीवी न्यूज़ की स्वागतम ना पेरु रमा कोत्त जिल्लाल एर्पाटु साहसोपेतमैन चर्यानी आ घनत मुख्यमंत्री जगन मोहन रेड्डी देननी वैसीपी राष्ट्र प्रधान कार्यदर्शी माजी मंत्री दाड़ी वीरभद्रराव तेलिपारु। स्थानिक रिंग रोड गल डीवीआर कार्यालयंलो सोमवारं एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो मात्लाडुतू परिपालना विकेंद्रीकरणकै ई जिल्लाल विभजन जरिगिंदन्नारु। గతంలో 40 లక్షల మందికి ఒక జిల్లాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నేడు 20 లక్షల జనాభాకు ఒక జిల్లాగా ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు కూడా వెనకడకుండా ముఖ్యమంత్రి నిరంతరంగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు। అలాంటి పండుగ వాతావరణంలో నేడు అనకాపల్లి జిల్లాగా ఏర్పడడం చాలా ఆనందంగా ఉందన్నారు। అయితే అలాంటి ఆనందాన్ని పంచుకోవడం అవకాశం లేకపోయినా అన్నారు। పార్టీ ప్రధాన కార్యదర్శి అయినా నాకు ఒక ప్రభుత్వ అధికారి నుండి గాని పార్టీ కార్యాలయం నుండి గాని ఒక పిలుపు గాని ఫోన్ కాల్ గాని లేవన్నారు। ఆయన ఈ సంతోషాన్ని టీవీ ద్వారా తిలకించాలని తెలిపారు। జగన్ మోహన్ రెడ్డిని చూస్తూ ఆయన మాటలు వింటూ సంతోషించామన్నారు। తనకు పిలుపు రాకపోయినందుకు చాలా విచారించానని అన్నారు। ఏది ఏమైనా ఈ జిల్లాల వికేంద్రీకరణ పరిపాలన సౌలభ్యానికి ఎంతో అవకాశం ఇస్తుందని అన్నారు। ప్రజలకు అందుబాటులో ఉంచాలనేటువంటి ఏకైక చేయంతో కొత్త జిల్లాల ఏర్పాటును ఈ రోజు నుంచి చేయడం వల్ల కలెక్టరేట్ తాలూకు జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి రావడం జరిగింది। నిన్నటి వరకు ప్రమారమే 40 లక్షల జనాభాకు ఒక కలెక్టర్ కార్యాలయం అనగా ఒక జిల్లా ఉండేది। ఈనాటి నుంచి ప్రతి 20 లక్షల జనాభాకు కూడా ఒక జిల్లా ఏర్పాటు చేయడం వల్ల జిల్లా యంత్రాంగం కలెక్టర్ ఆఫీస్ అవనండి, ఎస్పీ ఆఫీస్ అవనండి, ఇతర జిల్లా అధికారులు అవనండి, వీళ్ళందరూ కూడా జిల్లా కొత్త జిల్లా తాలూకు హెడ్ క్వార్టర్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండడం అనేటువంటిది జరుగుతుంది। ముఖ్యమంత్రి గారు ఎంతో ఆశయంతో ఈ జిల్లాల కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల జిల్లా యంత్రాంగం బాగా పనిచేస్తుందని ప్రజలకు అందుబాటులో ఉంటుందని సుపరిపాలన తాను ఆశించినటువంటి రీతిలో జరుగుతుందని ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నారు। జిల్లా కలెక్టర్లు పోలీస్ సూపరింటెండెంట్లు ఏదో కాలక్షేపానికి మనం ప్రమోషన్ వచ్చింది కలెక్టర్లయ్యం ఎస్పీలయ్యం చాలా తొందరగా అయ్యారు। వీళ్ళు జిల్లా కలెక్టర్లు గాను ఎస్పీలు గాను అవ్వాలంటే మరొక 10 సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి యూజువల్ కోర్సులో, కానీ కొత్త జిల్లాల ఏర్పాటు అవడం వల్ల అతి తక్కువ అనుభవం ఉన్నటువంటి వారు కూడా, అంటే రమారమి 10 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వారు కూడా జిల్లా కలెక్టర్లుగా ఎస్పీలు కావడం అనేటువంటి జరిగింది। కానీ ఏ విధమైనటువంటి ఆహ్వానం కూడా లేదు। అంచేతను టీవీ ఇంట్లోనే టీవీ పెట్టుకొని కనీసం జగన్మోహన్ రెడ్డి గారినైనా చూద్దాం, ఆయన ముఖమైనా చూద్దామని జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు స్పీచ్ని విని ఆనందించాను। నా తాలూకు అభిప్రాయం చెప్పడానికి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది। మా ఎన్వైరన్మెంట్ ప్రభుత్వంలో మా ప్రభుత్వ కార్యక్రమం ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్। ఇది ఈ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్కి రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి నాకు కూడా ఒక ఆహ్వానం ఉంది, ఒక ఫోన్ కాల్ కానీ ఏ అధికారి నుంచి కూడా లేదు, పార్టీ నుంచి కూడా ఏమీ లేదు అని చెప్తున్నాను। ఇందులో భాగస్వామి కాకపోవడం జరిగింది, అందుకు నేను చాలా బాధపడుతున్నాను। అయినప్పటికీ ఈ కొత్త జిల్లాల ఏర్పాటు మాకు గర్వకారణమైనటువంటి విషయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మా మేము ఎన్ని అవమానాలు పడినా ఎవరు మమ్మల్ని పిలిచినా పిలకపోయినా మమ్మల్ని కాల్ పెట్టి తోసేసినా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలని మేము గౌరవిస్తాం। ఆయన తాలూకు చేసేటువంటి కార్యక్రమాలని చూసి ఆనందిస్తాం।